హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ట్యాగ్ యూ. నేను మీ సాయి కుమార్. సమంత అంటే తెలియని వాళ్ళు ఉండరు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కానీ ఇండస్ట్రీ పరంగా కానీ ఎవ్వరు ఒక్కరు కూడా తెలియని వాళ్ళు అనే ఉండరు. అయితే ఆ నటి రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ చేశారు. అయితే దాంట్లో హైడ్రోజన్ పరాక్సైడ్ నెబులేషన్ గురించి దాన్ని ఉపయోగించమని చెప్పి ఒక డాక్టర్ని ట్యాగ్ చేస్తూ కూడా నా డాక్టర్ ఒక రాక్ స్టార్ అని చెప్పి రాశారు. అయితే ఆ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఆ పోస్ట్ ఇప్పుడు వైరల్గా మారిపోయింది. ఎంత వైరల్గా మారిందంటే, సమంత ది లివర్ డాక్ మధ్య ఒక పోరాటమే ప్రారంభమైపోయిందని చెప్పాలి. ఆమె పెట్టిన పోస్ట్ ఆయన్ని విపరీతంగా ఆకర్షించింది. ఎలా అంటే, హైడ్రోజన్ పరాక్సైడ్ నెబులేషన్ వాడకం ఆరోగ్యానికి హానికరం, ప్రమాదకరం అని ఆయన పేర్కొన్నాడు. ఈమె గురించి చాలా కామెంట్సే చేశాడు ఆయన. అయితే ఎలా ఆమెను జైల్లో పెట్టాలని ఎక్స్ ద్వారా తెలియజేశారు. డాక్టర్ సమంతను జైల్లో పెట్టాలని డిమాండ్ చేస్తూ, హేతుబద్ధమైన మరియు శాస్త్రీయ ప్రగతిశీల సమాజంలో ఈ మహిళలు వంటి వారు ఆరోగ్యానికి హానికరమని, వీరిని జైల్లో వేస్తేనే మంచిదని చెప్పి ఆయన కోరారు. ఆమెకు సహాయం లేదా ఆమెకు చుట్టూ ఉండే వాళ్ళకి సహాయం చేయాలని చెప్పి, అంటే ఆమె ఇలాంటి ఆలోచనలు మానేయాలని, చుట్టూ ఉన్న వాళ్ళ సలహాలు ఇవ్వాలని చెప్పి ఆయన తెలియజేశారు. అయితే సమంత డాక్టర్ విమర్శలకు ప్రతిస్పందించింది, దీనిపైన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టింది. అయితే తాను ఒక వ్యాధితో బాధపడుతున్న టైంలో ఈ హైడ్రోజన్ పరాక్సైడ్ నెబులేషన్ అనేది మంచి ఉద్దేశంతోనే ఉపయోగించానని, అది నాకు ఉపయోగపడిందని, కేవలం ఇది నా సూచన మాత్రమే అని పేర్కొన్నారు. ఎందుకంటే తనకు అత్యంత అర్హత కలిగిన డాక్టర్ దానిని సూచించారని. అయితే ఆ తర్వాత సమంత లివర్ డాక్ను ప్రశ్నించింది, మర్యాదగా ఉండమని కోరింది. అతను మాటలతో చురుగ్గా ఉంచుకోకపోతే నేను మంచిగా మాట్లాడేదాన్ని పోస్ట్ చేశారు. ముఖ్యంగా తన్ని జైల్లో వేయమని సూచించాడు. పర్వాలేదు, నేను సెలబ్రిటీగా కాకుండా మంచి చికిత్స అవసరమైన ఒక వ్యక్తిగా పోస్ట్ చేశానని ఆమె చెప్పారు. అతను నన్ను అనటం కంటే ఈ పోస్ట్లో నేను ట్యాగ్ చేసిన డాక్టర్ని మర్యాద పూర్వకంగా అతను ఆహ్వానించి, అతనితో మాట్లాడి మంచి చర్చలు జరిపి, అతనిచ్చే ఇన్పుట్స్ని ఇంకా ముందరికి తీసుకెళ్లి అందరికీ తెలియజేస్తే ఇంకా బాగుంటుంది అని చెప్పేసి ఆమె తెలియజేశారు. అయితే ఆయన ఒక్కడే అని కాదు, చాలామంది డాక్టర్ సమంత మీద చాలా సీరియస్గా ఉన్నారు. ఎందుకంటే సమంత అనే ఒక యాక్టర్ చాలామందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగల ఒక పొజిషన్లో ఉండి, ఎలా పడితే అలా నోటికి వచ్చిందల్లా చెప్పకూడదు, నోటికి వచ్చిందల్లా పోస్ట్ చేయకూడదు అనే ఉద్దేశంతో చాలామంది డాక్టర్స్ కూడా మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఆమె చెప్పే మాటల్ని చాలామంది ఫాలోవర్స్ కానీ చాలామంది ఆడియన్స్ కానీ బ్లైండ్గా ఫాలో అవుతారు. అలాంటి టైంలో ఆమె నోటికొచ్చిందల్లా చెప్పడం, నోటికొచ్చిందల్లా పోస్ట్ చేయటం వల్ల బ్లైండ్గా ఫాలో అవటం వల్ల అనారోగ్య ఫాలో అవుతారని చెప్పేసి డాక్టర్లు కూడా చాలా సీరియస్గా ఉన్నారు. చాలామంది డాక్టర్లు కూడా తనకి శిక్ష పడాలని, దీనికి ఏదో ఒకటి చర్యలు తీసుకోవాలని చెప్పి గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా ఇలాంటి వారి మీద చర్యలు తీసుకోవాలని. ఎందుకంటే ఈ రీసెంట్ టైంలో చూసుకుంటే సమంత అనే కాదు, చాలామంది ఇన్స్టాగ్రామ్ నుంచి కానీ వేరే ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడడం, నోటికి వచ్చిన సజెషన్లు ఇచ్చేయటం వల్ల, అంటే వేరే ఇష్యూస్ అయితే వేరు, కానీ ఒక డాక్టర్స్కి సంబంధించినది, ఒక హెల్త్కి సంబంధించిన దాని మీద కూడా డాక్టర్స్ని సలహాలు తీసుకోకుండా సొంత నిర్ణయాల్ని వాళ్ళు పాటించడం కాకుండా ఇతరులను కూడా పాటించమని చెప్పడం, ఇది చాలా ప్రమాదకరమని, హెల్త్ పరంగా చూసుకుంటే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి అని చెప్పేసి డాక్టర్స్ కూడా చాలా సీరియస్గా ఉన్నారు. అయితే ఈ ఇష్యూ మీద ఎంత దూరం వెళ్తుంది, ఏం జరుగుతుంది అనేది ముందు రానున్న రోజుల్లో చూద్దాం. ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తుండండి హ్యాష్ ట్యాగ్ యూ.